నమస్కారాలు. ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు తప్పనిసరిగా ప్రజాప్రయ సేకరణ భారత రాజ్యాంగంలో ఒక భాగం ఉపాధ్యాయులు తప్పనిసరి ప్రజాప్రయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారు కంపెనీ పెట్టాలని. యాక్చువల్గా ఇక్కడ ఒక కంపెనీ ఎక్కడ పెట్టినా ప్రజలకు కానీ పశుపక్షాదులకు కానీ తర్వాత ఏ జీవరాశికి నష్టం జరగకుండా కంపెనీ వారు గ్రామస్తులతోనూ అక్కడ పెద్దలతో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎన్జిఓగా అన్ని సాటికి మేము వెళ్తాం ఈ పర్యావరణం రక్షించడానికి. యాక్చువల్గా అక్కడ ఉన్న ఇక్కడ ప్రజలకి నష్టం జరగకుండా ఉండే ఒక విధానం అన్న వాళ్ళు ఎన్నో కష్టాలు చెప్పారు. ఇన్నాడు ఒక మాతో సర్పంచ్ గారు ఎవరో మాట్లాడారు ఏంటంటే వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి, వాళ్ళకి ఆ మార్గం ఇవ్వాల్సిన పెట్టడానికి విధానాలు ఏంటి, ఇక్కడ మాకు ఏం నష్టాలు జరుగుతుంది, మాకు లాభం ఏంటి, మా నష్ట సుఖాలు ఆ కష్ట సుఖాలు మాతో పంచుకోవాలన్నట్టు మాట్లాడారు. దాన్ని అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే ప్రజలు కంటిన్యూ